పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సుజిత్ దర్శకత్వంలో చేస్తోన్న మూవీ ఓజీ ఈ మూవీ షూటింగ్ ఇంకా కంప్లీట్ కావాల్సి ఉంది ఏపీలో ఎన్నికల కారణంగా షూటింగ్ వాయిదా పడింది త్వరలో మళ్లీ షూటింగ్ మొదలు పెట్టబోతున్నట్లుగా టాక్ వినిపిస్తోంది ప్రమాణ స్వీకారం హడావిడి అంతా ముగిశాక జులై ఆగస్ట్ నెలల్లో షూటింగ్ స్టార్ట్ చేసే ఛాన్స్ ఉందనే మాట వినిపిస్తోంది సుజిత్ కూడా నెక్స్ట్ షెడ్యూల్ కోసం ప్లాన్ రెడీ చేసుకుంటున్నారు ఈ చిత్రంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒజాజ్ గబీరా అని గ్యాంగ్స్టర్ పాత్రలో కనిపిస్తున్నారు ఇప్పటికే పవన్ కళ్యాణ్ క్యారెక్టర్కి సంబంధించిన గ్లింప్స్ రిలీజ్ అయి అందరికి కనెక్ట్ అయ్యింది అలాగే పోస్టర్స్ కూడా ఆకట్టుకుంటున్నాయి దీంతో ఫ్యాన్స్ సినిమాపై చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ కెరియర్లోనే బిగ్గెస్ట్ హిట్ మూవీగా ఓజీ నిలుస్తుందని నమ్ముతున్నారు ఇదిలా ఉంటే ఈ సినిమాకి సంబంధించిన ఇంట్రెస్టింగ్ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది ఓజీ మూవీ డిజిటల్ రైట్స్ భారీ ధరకు అమ్ముడయ్యాయట ఏకంగా తొంభై కోట్లకి నెట్ఫ్లిక్స్ ఈ సినిమా డిజిటల్ రైట్స్ ని సొంతం చేసుకుందట అయితే దీనిపై అఫీషియల్ ఇంకా రాలేదు ట్రేడ్ వర్గాలలో మాత్రం ఈ న్యూస్ ప్రస్తుతం గట్టిగా వినిపిస్తోంది ఓజీ మూవీ డిజిటల్ రైట్స్ కి తొంభై కోట్లు అంటే పెట్టిన పెట్టుబడిలో మెజారిటీ కలెక్షన్స్ వచ్చేసినట్లే మూవీని నూట యాభై కోట్ల బడ్జెట్ తో డివి దానయ్య నిర్మిస్తున్నారు జనసేన పార్టీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలలో గెలిచిన తరువాత దేశ పవన్ కళ్యాణ్ గురించి విస్తృత చర్చ నడుస్తోంది విపరీతమైన క్రేజ్ పవన్ కళ్యాణ్ కి వచ్చింది ఈ నేపథ్యంలోనే నెట్ఫ్లిక్స్ ఈ మూవీ రైట్స్ ని భారీ ధరకు కొనుగోలు చేస్తున్నారు చేసినట్లు టాక్ వినిపిస్తోంది ఓజీ చిత్రాన్ని సెప్టెంబర్ లో రిలీజ్ చేయాలనే ప్లాన్ లో సుజిత్ టీం ఉంది అయితే పవన్ కళ్యాణ్ ఈ సినిమా కోసం ఇరవై రోజుల కాల్ షీట్స్ కేటాయించాల్సి ఉందట రెండు షెడ్యూల్స్ లో కంప్లీట్ గా పవన్ కళ్యాణ్ కి సంబంధించిన సీక్వెన్స్ కంప్లీట్ చేస్తే మూవీ మొత్తం పూర్తయిపోతుందట ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ కి జోడీగా ప్రియాంక అరుణ్ మోహన్ నటిస్తోంది శ్రీయా రెడ్డి అర్జున్ దాస్ కీలక పాత్రల్లో కనిపిస్తున్నారు పాన్ ఇండియా రేంజ్ లో ఈ సినిమా ఐదు భాషలలో రిలీజ్ కానుంది